చాలామంది మెసేజ్లు చేసి అడుగుతూ ఉన్నారు, వ్యూహం అనే సినిమా హైకోర్టుకి వెళితే దాని మీద విచారణ 3 నెలలు ఎందుకు జరిగింది, రాజధాని ఫైల్స్ అనే సినిమా హైకోర్టుకి వెళ్తే దాని మీద విచారణ కనీసం 3 రోజులు కూడా ఎందుకు జరగలేదు, 2 హైకోర్టులే కదా, మరి ఒక హైకోర్టులో 3 నెలలు ఎందుకు పట్టింది నిర్ణయం తీసుకునేకి, ఇంకో హైకోర్టులో కనీసం 3 రోజులు కూడా ఎందుకు పట్టలేదు అని తెలియదు నాకు. నేను చాలాసార్లు చెప్పాను, న్యాయస్థానాలను అర్థం చేసుకొని న్యాయస్థానాలలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఈ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది అర్థం చేసుకునే స్థాయికి నేనైతే ఎదగలే. ఎవరైనా మీరు ఎదిగిన వాళ్ళు చెబితే నేను కూడా తెలుసుకుంటాను. అవును, ఎవరికైనా నీలా మీలాంటి నాలాంటి మనలాంటి సామాన్యులకు వచ్చే డౌటే, వ్యూహం అనే సినిమా ఆపండి, అవి మా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది ఆ సినిమాలో డైలాగులు పాత్రల వల్ల అని చెప్పి నారా లోకేష్ హైకోర్టుకి వెళితే దాని మీద విచారణ రోజులు నెలలు సాగింది, చివరికి మళ్ళీ సెన్సార్ బోర్డుకి వెళ్ళింది, రివైజ్ కమిటీ మీరు మళ్ళీ పరిశీలించండి, కొన్ని తీసేయండి, మళ్ళీ నిర్ణయం తీసుకోండి, చాలా జరిగింది. కానీ ఇక్కడ ఇది రాజధాని ఫైల్స్ అనే ఈ మూవీ మొన్నది హైకోర్టుకి వెళ్తే ఒకరోజేమో స్టే ఇచ్చారు, ఇంకా ఇప్పటికీ ఏం స్టే లేదు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హైకోర్టు చెప్పింది ఏంటి అంటే అన్నీ పరిశీలించే కదా, సెన్సార్ బోర్డు రివైజ్ కమిటీ సర్టిఫికేట్ ఇచ్చారు, దీన్ని మళ్ళీ పరిశీలించడానికి ఏముంది, అభ్యంతరకరమైన సీన్లు ఉంటే అవి తొలగించాము అని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళు చెబుతూ ఉన్నారు కదా, ఇక దీని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేది ఏమీ లేదు, మేమైతే దీని మీద స్టే ఇవ్వలేము, తదుపరి విచారణ వాయిదా వేసింది, వాయిదా అంటే ఇక సినిమా అయిపోయింది అని అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, తదుపరి విచారణ ఎప్పటికో వాయిదా వేశారు, అంటే అది వరకే పిటిషన్ పరిష్కరించక అట్లా పోతుంటుంది, ఇంకా దాని గురించి అవసరం లేదు అంటే దీన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, ఇందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ లేవు అని చెప్పి. సో ఇలా రాగానే చాలామంది మెసేజ్లు డ్రాప్ చేశారు, ఎందుకు ఇలా, ఏం జరిగి ఉంటుంది, అలా ఎలా నడుస్తాయి ఈ ప్రొసీడింగ్స్, ఎట్లా నడుస్తాయి ఈ ప్రాసెస్ ఏంటి అని అంటే మనం ఆ స్థాయికి అబ్బే మనం ఆ స్థాయికి ఎదగలేదు, సీరియస్లీ ఎదగలేదు. ఏం మరి నాకు అదే డౌటే వచ్చింది, అక్కడ 3 నెలలు ఎందుకు పట్టింది, ఇక్కడ 3 రోజులు ఎందుకు పట్టలేదు, సినిమాకి సంబంధించే కదా, కనీసం వ్యూహం సినిమాలో సెటైరిక్గా డైలాగులు ఉన్నాయేమో, కానీ ఇందులో ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు షేర్ చేస్తున్న విజువల్సే చూసిన సినిమాలో కొన్ని సీన్లన్నీ కట్ చేసి పెడితే, ఏకంగా అక్కడ ఎవరినో మహిళలు తోటలు వెంబడించి రేపులు చేసినట్టు పెడుతున్నారు మినిస్టర్లు ఎమ్మెల్యేలట ఎంపీలట, ఇక ఇంకేదో ముఖ్యమంత్రి పాత్ర దాన్ని సీఎం ఆఫీస్లోనే నరికేది పెడుతున్నారు, రకరకాలుగా పెడుతున్నారు. మరి అంత దారుణంగా వ్యూహం సెటైరికల్ డైలాగులు ఉంటాయి, అంత దారుణం అయితే ఏముండవు, మరి ఎందుకు అంటే ఏమో తెలియదు. బట్ చెప్పొచ్చేది ఏంటి అంటే అమరావతి ఫైల్స్ అనే సినిమాకు ఏం స్టే లేదు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆ చెత్త ఆ విషయం కాసింత పీల్చుకోవాలనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి పీల్చేసుకోండి.